नव भारत समाचार से कन्हैयालाल उपाध्याय की रिपोर्ट। तेलंगाना आंध्र प्रदेश के ब्राह्मण सेवा संघ में कई सेवाएं प्रदान करने वाले कोटा शंकर शर्मा का विजयवाड़ा में कल रात निधन हो गया। उनकी स्मृति में आज वरंगल में तेलंगाना ब्राह्मण सेवा संघ द्वारा श्रद्धांजलि अर्पित शोक सभा आयोजित किया गया। इस कार्यक्रम में तेलंगाना प्रदेश के अध्यक्ष वेणुपल्ली जगनमोहन शर्मा, वरंगल शाखा अध्यक्ष एम रामेश्वर शर्मा, महासचिव प्रवीण कुमार, कोषाध्यक्ष विष्णु दास वंशीधर, वैदिक सचिव मधु शर्मा, उपाध्यक्ष श्रीनिवास कन्हैया लाल उपाध्याय, दीपक कोलरिया, क्रांति कुमार शर्मा, सभी ने मिलकर भगवान से शंकर शर्मा के आत्मा को शांति प्रदान करने की प्रार्थना की। 2 मिनट मौन रहकर श्रद्धांजलि अर्पित की। బ్రహ్మశ్రీ కోటా శంకర్ శర్మ గారు తెలంగాణ రాష్ట్రానికే కాదు ఒమ్మిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నప్పుడు వారు జనరల్ సెక్రటరీగా చేసి 294 నియోజకవర్గాలు పర్యటించి హైదరాబాద్లో బ్రహ్మగర్జన అనే పేరుతో 5 లక్షల మందితో బ్రహ్మాండంగా ఒక వేదిక ఏర్పాటు చేసి ఎన్నో బ్రాహ్మణ సంఘాలను ఒక దగ్గరికి చేర్చిన ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి. అంతేకాదు ఢిల్లీలో బ్రహ్మాండ గర్జనాలు పెట్టి అక్కడ కూడా ఒక 30,000 మందితో ఒక మీటింగ్ అక్షరధామ్ దగ్గర ఏర్పాటు చేసి వారు కూడా ఆల్ ఇండియాకు జనరల్ సెక్రటరీగా, అధ్యక్షులుగా, చీఫ్ అడ్వైజర్గా కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వారు చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి నిన్న రాత్రి 2:40 మరి పరోపదించినారని, సర్కస్సులు అయినారని మాకు తెలియడం జరిగింది. వారికి ఆ భగవంతుల్లో లీనమై శివైక్యం చెందారు. వారు చేసిన సేవలు చాలా గొప్పవి. అటువంటి గొప్ప వ్యక్తిని ఈ కరోనా సమయంలో వారు విజయవాడలో రాత్రి మరణించడం జరిగింది. కంకిపాడులో మధ్యాహ్నం ఇప్పుడు దాన సంస్కారాలు జరుగుతున్నాయి. అక్కడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంఘాలు కూడా వెళ్ళి వారిని అక్కడ వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి సంతాపాన్ని తెలియజేసేసిన అవసరం కూడా ఉంది. వాడికి వెళ్ళలేని పరిస్థితి, కరోనా విపత్కరంలో ఇట్లాంటి దుస్థితి వచ్చింది. కావున అటువంటి మహత్తమైన గొప్ప వ్యక్తికి మా నివాళులు ఇక్కడి నుంచే 2 నిమిషాలు మా సంఘ సభ్యులందరూ కూడా మౌనం పాటిస్తారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర పక్షాన, యజ్ఞోపవీత పక్షాన వారికి మా నివాళులు అర్పించడం జరుగుతుంది. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మేము తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య